గురుగారండి దర్శనం అండి వద్దమ్మాబాని ఈ పంచలు పళ్ళు పాదాభివందనాలు ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలు. నా మీద కానీ విష్ణువు మీద కానీ సృష్టి మీద కానీ దేవుడి మీద కానీ ఏమైనా గౌరవం ఉంటే ఈ మూడు రోజుల్లో నేను చెప్పిన మంచి మాటల్ని మనసా వాచ కర్మణ ఆచరించే ప్రయత్నం చేయండి. నేను కోరుకునేది అది ఒక్కటే. మీరు ఎవరు ఆచరించారో నాకు చెప్పక్కల్లా. ఏది వద్దు మీరు ఆచరించిన సమాజం బాగుంటుంది. నన్ను దర్శించడం, నాకేదో చేతుల్లో పెట్టడం, నా కాళ్ళు గోకేయడం ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. దానికి కాదు, ఖచ్చితంగా నేను చెబుతాను ఆ విషయం. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, నా కాళ్ళ మీద పడడం కాదు. పైగా మీరు అలా పడడం వల్ల ఏం జరుగుతుందంటే మాకు అహంకారం వస్తుంది. ఇక్కడ 100 మంది పడ్డారు ఇవాడు, ఇదో పెద్ద లెక్క అయింది. ఇక్కడ చిన్న కూరాడు సెల్ ఫోన్లో సెల్ఫీ ఏదో ఫోటో పెట్టి లైక్ డిజిటల్ ఐకన్ లెక్కెడతాడే బొట్టన వేలు పైకి కిందికి, ఇది మాకు లెక్క. ఇక్కడ రేపు ఇంకో గురువు గారు వస్తారు, ఆయనకి 50 మంది చేస్తే ఆయనకంటే నేను గొప్పవాడిని, ఎందుకంటే నాది 100 అంటే కాళ్ళు లెక్కెట్టుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ మనం గురువుల వల్ల మనం బాగుపడకపోగా పాదాభివందనాలు చేసి వారిని జడగొడుతున్నాం. వారికి లేనిపోయిన అహంకారాలు వస్తున్నాయి. ఇవన్నీ లెక్కట్టుకుంటాడు ఆయన, మీకు చెప్పడం. అసలు నేను జనం నుంచి బయటకు రాలేకపోయానండి, మొత్తం అంతా మీద పడే అవకాశం మనం ఇచ్చాం. అలాగా పెట్టద్దంటే మానేస్తాను. నేను చెప్తాను ఖచ్చితంగా, నేను ఇప్పుడు 3 రోజులు చెబుతున్నా. నేను ఈ మధ్యలోంచి మీకు నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతా. అంతే మీరు నిలబడి నమస్కారం చేయండి. ఎవ్వరు పాదాభివందనాలు చేయొద్దు, నచ్చే వ్యవహారం కాదు నాకు. ఎవరు నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు, నేను దొరకను. ఎందుకంటే నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు, అంతే నా తాపత్రయం. మొత్తం ఊళ్ళో జనం అందరూ ప్రతి జీవికి ఉండాలి. నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు. వివిక్త జనసేవిత్వం అరతిర్ జనసంసది భగవద్గీతలో చెప్పిన మాట. వివిక్త దేశ సేవిత్వం, ఏకాంతంగా ఉండు, ఏకాంతంగా ఉండు. అరతిర్ జనసంసది జనంతో కలవాలని కోరుకోకు, కోరుకోకు. 2 గంటల ప్రవచనం చెప్పడం తప్పదు కాబట్టి వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం అంతే. మిగిలినప్పుడు జనసాంగత్యం నిమిత్తం లేదు. నేను ఎంత తప్పించుకుందామన్నా తప్పన బంధాలు 3 ఉన్నాయి. భార్య, 2 పిల్లలు ఉన్నారు, అవి చాలు, ఇంకా అక్కర్లేదు. వాళ్ళకి నేను నాకు వాళ్ళు తప్పదు బతుకున్నంత కాదు, ఆ బంధాలు చాలు. ఇదే మనం ముందు నేర్చుకోవలసింది. భగవతత్వం అర్థం కావాలంటే ఏకాంతం, మౌనం. అప్పుడే విశ్వమంతా విష్ణు అనే విషయం అర్థమవుతుంది. అది కాకుండా జనంతో కలిసినంతకాలం రాగద్వేషాలు పెరుగుతూనే ఉంటాయి. ఏదో రకంగా పోటీలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి. ఇంకా వాటికి మన మనస్సు లొంగకుండా ఉండాలంటే మనం ఏకాంతంగానే ఉండాలి. అందుకని సరిగ్గా ఈ నామాలు విశ్వం అంతా విష్ణువు అని చెప్పడంలో ఈ బీజాక్షి వషట్ అంటే నమస్కారం, వషట్కార అంటే నమస్కారం, విశ్వమంతా నిండిన విష్ణువుకి నమస్కారం. దాని సారాంశం అది, 3 నామాలు కలిపితే విశ్వమంతా విష్ణువేని ఎలా నిరూపణ చేస్తారు? అసలు ఒక్కటే అన్న విషయం మనకు ఎలా తెలియాలి? అంతటా నిండి ఉన్నది ఒక్కటే అంటే ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఒక శక్తి అని అర్థమైతే తప్ప ఆ విషయం తెలియదు. భగవంతుడికి 4 భుజాలు ఉంటాయని ఒకళ్ళు, 3 కళ్ళు ఉంటాయని ఒకళ్ళు, 4 ముఖాలు ఉంటాయని ఒకళ్ళు, 16 ఆయుధాలు ఉంటాయని ఒకళ్ళు చెప్పినంతకాలం భగవంతుడు మనకు అర్థం కాడు. ఇదంతా పెద్ద ఆర్మీ ట్రూప్ తప్పితే దేవతలు కాదు. చేతులు ఉండడం, ముక్కులు ఉండడం, ముఖాలు ఉండడం, ఎక్కువ ఉండడం ఇవన్నీ దేవతల లక్షణాలు కావు. పక్కగా చెప్పాలంటే వికలాంగుల లక్షణాలు ఇవి. దాని గురించి మాట్లాడద్దు అసలు, అది పెద్ద విషయం కాదు. శివుడికి 3 కళ్ళున్నా, విష్ణువుకి 4 చేతులున్నా, బ్రహ్మకి 4 ముఖాలున్నా, ఇంద్రుడికి 1000 కళ్ళున్నా, అవన్నీ సింబల్స్, సంకేతాలు. వాటి వెనకాల తత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. అవి ఏవి తెలియకుండా 3 కళ్ళు ఉండడం గొప్ప అనుకోవద్దు. నాకు 4 కళ్ళు ఉన్నాయి కళ్ళజోడుతో కలిపితే ఇంకా గొప్ప. ఏమిటా గొప్ప? భగవంతుడు అనేది ఒక శక్తి, ఆ శక్తి విశ్వమంతా నిండి ఉంది. అది పవర్. విద్యుత్ శక్తి వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో ఇక్కడ కనపడుతుంది. వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో విద్యుత్ అంతా నిండి ఉంది. అనుమానం వెళ్ళా ఈ లైట్లోనే బల్బు, మనం విద్యుత్ ఎక్కడ ఉందంటే అవి వెలుగుతుంది కాంటాం. అది వెలుగుతున్నది ఎక్కడ? బల్బులో. వెలగని చోట లేదా? బల్బుకి బల్బుకి మధ్యలో వైర్ ఉందా లేదా? వైర్లో విద్యుత్ ఉందా లేదా? అనుమానం ఉంటే వైరు కోసి వేలు పెట్టు, బాగా వ్యక్తం అవుతుంది. ఇక నువ్వు వ్యక్తం కావు. ఇంకా మరి విద్యుత్ ఉంది. వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్ ఉన్నప్పటికీ బల్బు ఉన్న చోట భగవంతుడు వ్యక్తమైనట్టే విశ్వమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికీ దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అందుకు మనం దేవాలయానికి వెళ్ళాలి, ఆరాధన చెయ్యాలి. అలాగే విద్యుత్ శక్తి ఇక్కడ ఫ్రెడ్ లైట్ రూపంలో, ఇక్కడ ఇంకో ఆకుపచ్చ, ఇక్కడ తెల్లగా వెలుగుతుంది, అక్కడ లేత పసుపు రంగులో వెలుగుతుంది. బల్బులు గమనించండి మీరు. నేను ఒక్కసారి